ఇంకా యు ఆర్ ఇన్ ఎమర్జెన్సీ రైట్ ఎనీవే గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు మనం ఈ చర్చ చేస్తున్నామంటే వెరీ పిటి సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే హైకోర్టు ధిక్కరించారు ఎన్నికల సంఘాన్ని ధిక్కరించారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు జడ్జిలు తిట్టారు అది చేశారు ఇది చేశారు అయిపోయింది ఓకే చివరికి చాలా స్ట్రాటజిక్గా జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు తనంతట తానుగానే బెంచ్ నుంచి తప్పుకునే విధంగా కే పిటిషన్ వేయించారు ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసిన అడ్వకేట్ ఉంటే ఆయన ఎలాగో తప్పుకుంటాడని తెలుసు ఇది నాట్ బిఫోర్ మీ అని సో అది కూడా సక్సెస్ అయ్యారు కానీ ఇప్పుడు కూడా ఇంకా పూర్తి కాపీ రావాలి అది దాని అంటే నేను మళ్ళీ అదే మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నా రేపు రిపబ్లిక్ డే జరుపుకునే అర్హత ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా ఈ రోజున ఈ తీర్పు అమలు చేయకపోతే వెంటనే ఇమ్ చేయకపోతే సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా ఓటర్ల దినోత్సవం రోజునే సుప్రీంకోర్టు యా ఎస్ ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజునే రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఒక సిస్టమ్ వర్క్ చేయట్లేదని సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా అనకూడదు కానీ ఎన్ని రకాలుగా మాటలు చెప్పాలో అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే బుద్ధి చెప్పారో తెలియట్లేదు పని నేర్పేరో తెలియట్లేదు ఏది జరిగినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ పద్దెనిమిది నెలల కాలంలో సుమారు తొంభై సార్లు హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది కోర్టు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది మామూలు జిల్లా కోర్టులు ఇన్వాల్వ్ అయినాయి అంటే వీళ్ళ తాలూకా పనితనం ఎంతవరకు బాగుందన్న సంగతి మనకు అర్థమవుతుంది ఒక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కోర్టు తీర్పు వస్తేనే ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ఎలా జరిగిందని చెప్పి తిరిగి వాళ్ళకి వాళ్ళు మెమోలి కాల్ఫర్ చేయడం కానీ సస్పెన్షన్లు కాల్ఫర్ చేయడం కానీ జరిగిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం అటువంటిది దానికి పోయి పద్దెనిమిది నెలల కాలంలో ఇన్నిసార్లు కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు వాళ్ళకి మీరు మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి అంటే వీళ్ళకి గణతంత్ర దినోత్సవం జరుపుకునే హక్కు ఉందంటారా అండి మీకు మనమే అడుగు మనమే మాట్లాడుకోవాలి అసలు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ఒక గౌరవం లేదు సుప్రీంకోర్టు మీద గౌరవం లేదు ఎన్నికల వ్యవస్థ మీద గౌరవం లేదు ఏ ఎన్నికల వ్యవస్థ లేకపోతే ఈరోజు అతను సీఎం అయ్యేవాడా మరి అటువంటి ఎన్నికల వ్యవస్థని వాళ్ళ బూతుల మంత్రుల చేత ఇష్టానుసారంగా తిట్టిస్తూ ఆయన అతని మీద డైరెక్ట్గా సీఎం ఏ కులాన్ని ఆపాదిస్తూ మాట్లాడినప్పుడు ఇతనికి రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని ఎలా మనం మాట్లాడుకుంటాం రాజ్యాంగం పట్ల గౌరవం లేని వాడికి గణతంత్ర దినోత్సవం జరుపుకునే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ఓవరాల్ గా చెప్పాలంటే మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చిన రోజు ఎస్సీసీని రిజైన్ చేయమన్నారు ఎలక్షన్ కమిషన్ రిజైన్ చేయమన్నారు రమేష్ గారిని రిజైన్ చేయమన్నారు తర్వాత డివిజనల్ బెంచ్ కి తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఎస్ ఆ ముఖ్యమంత్రి ఆ మంత్రి అయితే చాలా గా కూడా మాట్లాడాడు ఒక ఎన్నికల కమిషనర్ ని అసలు ఎన్నికల కమిషనే లేకపోతే ఈ రోజు మంత్రులు అయ్యేవారా సీఎం అయ్యేవారా అటువంటి ఎన్నికల కమిషన్ మీద వీరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేయకూడదండి ఇంకొకటి గవర్నర్ గారు దీని మీద స్పందించాలి ఈ రోజుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి సహకరించి మనం కోరమని చెప్పి ఆయన సిఫార్సు చేయడం జరిగింది ఇప్పుడు ఇంత సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఇస్ సుప్రీం ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా మేము ఇంకా అందులోని ఏమైనా ఉన్నాయేమో లాగుతాము బోతద్దం పెట్టుకుని ఎత్తుకుతాము అందులో ఏదైనా ఒక చిన్న పదం ఇఫ్ పట్టు ఉంటే దాన్ని పట్టుకొని లాగుతాం అని మాట్లాడుతూ ఉంటే ఈ టైంకైనా గవర్నర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తాలూకా రాజ్యాంగ విధానాన్ని రాజ్యాంగం క్రైసిస్లోకి వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడైతే గవర్నర్ గారి భుజాల మీద ఉందండి ఇదైతే చాలా క్లియర్గా మేము చెప్పగలుగుతున్నాం మరి ఇంకొకటి మేము చెప్తున్నానంటే ఉద్యోగ సంఘాలు అంటే మేమేం వ్యతిరేకం కాదండి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు అంటే ఒక ఐదు నిమిషాలు టూ మినిట్స్ టైం ఇవ్వండి వెంకటకృష్ణ ఉద్యోగ సంఘాల పరిస్థితి మాట్లాడితే ఇందాక మాట్లాడుతున్నారు వాళ్ళు డిఏలు అడిగారా అండి పీఆర్సీల గురించి అడిగారా అండి ఒకటో ఒకటో తారీఖుకి అతను అతనికి జీతం పడితే సరిపోతుందా పెన్షన్ల దగ్గర నుంచి ఎవరికంటే జీతాలు పడుతున్నాయి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానండి డాక్టర్ సుధాకర్ విషయంలో మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి రోడ్డు మీద కొడితే ఏ ఉద్యోగ సంఘ నేతలండి బయటకు వచ్చి మాట్లాడారు ఒక డాక్టర్ అనితారాన్ని విషయంలో ఒక ఆడదాన్ని ఒక బాత్రూంలో ఉండగా ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేస్తే ఏ ఉద్యోగ సంఘాలండి అతను ఆవిడ పక్షాన్ని నిలబడి మాట్లాడని వీళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పంచన చేరి అనకూడదు కానీ వాళ్ళ తాలూకా కండువ బయటకు వేసుకోవట్లేదు అంతే ఉద్యోగ నా ఉద్యోగులు మాత్రం మాట వినకుండా రాజకీయ ఒత్తిడికి లొంగి పనిచేస్తే ఆల్రెడీ ప్రీవియస్గా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కొంతమంది ఐఏఎస్లు కూడా జైలుకి సందర్భాలు కూడా మనం చూసాం ఈరోజు ఎగ్జాంపుల్ ఈరోజు మన ఒక సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి గారే మనకు ఎగ్జాంపుల్ అటువంటిది ఈరోజు ఏ రోజు కూడా ఇంతకు ముందు గవర్నమెంట్లో ఉద్యోగ సంఘాలు ఇలా లేవేనండి వాళ్ళ తాలూకా వాళ్ళ నాయకత్వాన్ని బయటకు చూ చూపించి ఫార్టీ సిక్స్ చూపించి పీఆర్సీని ఎంతవరకు తీసుకెళ్ళగలిగారండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో కాదా అవన్నీ జరిగినవి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు ఉద్యోగ సంఘ నేతలు వాళ్ళ రాజకీయ నేతలుగా మారి సాక్షాత్తు సాటి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు ప్రాణాలు పోతాయి ప్రాణాలు పణంగా పెట్టాలా ఇలా మాట్లాడుతున్నారు కదా క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే టీచర్స్ కానీ ఎందుకంటే అసలు ఎక్కువ సర్వీస్ చేసేది ఇటువంటి టైంలో టీచర్సే మెయిన్గా ఎలక్షన్స్ టైంలో కానీ వీటిలో కానీ టీచర్స్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అండ్ పంచాయతీరాజ్ ఉద్యోగులు కానీ ఇలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ ఫీలింగ్స్ ఈరోజు అన్అఫీషియల్గా చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారండి రాజ్యాంగబద్ధంగా జరిగిన సుప్రీంకోర్టు తీర్పుని మేము ఆహ్వానిస్తున్నాం మమ్మల్ని కరోనా టైంలో మందు షాపుల దగ్గర నుంచోబెట్టి బెత్తాలు పట్టుకునే దానికన్నా ఇదే పెద్ద ఇష్యూ ఏం కాదు కరోనా టైం ఈ రోజు ఎవరికి కూడా లాక్డౌన్ లేదు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరిగేస్తున్న సందర్భాల్లో ఈరోజు కరోనాను ఒక బూచి చూపించి వాళ్ళు ఉద్యోగ సంఘ నేతలు కేవలం జగన్మోహన్ రెడ్డికి పంచన చేరి మాట్లాడుతున్నారు తప్పించి రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్పించి మా ఉద్యోగాల మీదకి మా పిల్లల భవిష్యత్తు మీదకి మేము తెచ్చుకోము అని చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఉన్నారండి ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ రోజు మనకి టీకాలు ఇవ్వని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఫస్ట్ ఫేజ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరండి ఫ్రంట్ లైన్ వారియర్స్ మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్టర్లు నర్సులు ఆశా కార్యకర్తలు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పోలీసు ఇందులో రెవెన్యూ సిబ్బంది ఎక్కడ ఉన్నారు ఇందులో టీచర్స్ ఎక్కడ ఉన్నారు ఇందులో ఎన్జిఓస్ ఎక్కడున్నారు అవి వీళ్ళందరికీ కరోనా టీకాలు ఇవ్వమని చెప్పి ఎక్కడ ఇవ్వలేదే గవర్నమెంట్ వీళ్ళందరికీ ఎంత బలాట పడుతున్నారు మాకు కరోనా టీకాలు ఇచ్చిన తర్వాత చేయండి ఇచ్చిన తర్వాత చేయండి అని అంటే గురించి మీరు మాట్లాడడం ఏంటండి నాకు అర్థం కాట్లా ఆ టీకా వేయించుకుందామని కాదండి కాదండి బాబు మీకు వెంకటేష్ గారు ఇంకో విషయం చెప్పాలి టీకాలు వేయించుకోవడానికి కూడా చాలా మంది భయపడుతున్నారంట ఇప్పుడు టీకాలు వేయించుకుంటూ చచ్చిపోతున్నామని చెప్పి ఒక రకంగా ఒక ఫ్లో కూడా వెళ్తుంది జనాల్లో ఈ ఉద్యోగ సంఘ నాయకులు మీకు ఒక వీడియో పంపిస్తారు కావలిస్తే ఆ టీకాలు వేసుకుంటున్నట్టుగా ఫోటోలు ఫోజులు అంటే ఈవెన్ డాక్టర్స్ కొంతమంది నేను వ్యతిరేకించట్లేదు సంథింగ్ అంటే సంథింగ్ కొంత మేరకు జరుగుతుంది ఇది అంటే నేను ఏమంటానంటే ఉద్యోగ సంఘ ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి ఉద్యోగ సంఘ నేతలకి రాజకీయాలు కావాలి కాబట్టి వాళ్ళు రాజకీయ పంచం చేరుతున్నారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు ఎద్దు ఒకవైపే పడుకోదు అవకాశం వచ్చినప్పుడు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా కనుక ముందుకెళ్తే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఏమైపోతారన్న సంగతి ఫ్యూచర్ వాళ్ళకి కనిపించాలి నేను అదైతే క్లియర్గా చెప్పగలను రైట్ అనిత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చర్చలో పాల్గొన్నందుకు ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం ఆలోచిస్తోంది ఇప్పుడు అన్నిటికీ మించి రాజ్ భవన్ దగ్గర రేపు ఏం మాట్లాడాలనే స్పీచ్ గురించి చర్చ జరుగుతోందా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎన్నికలు ఎలా జరగాలి గవర్నర్ పోషించాల్సిన పాత్ర ఏంటి అనే కనీస ఆలోచన అయినా అక్కడ కనబడుతుందా రాజ్భవన్లో